ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హాయ్ త్రిదేవ్. హాయ్, కూర్చో. 1 మినిట్. ఓకే. హలో సిరి, చెప్పు. యా యా, ఐఎమ్ ఫైన్. మ్యారేజా? మ్యారేజ్ మనకి సెట్ కాదు. పెళ్లి చేసుకుంటే ఒక్క అమ్మాయితోనే అడ్జస్ట్ కావాలి, అది నా వల్ల కాదు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కదా. పూటకో ఫుడ్, నైట్కో బెడ్ మారుతూ ఉండాలి. ఏంటి, మనం ఒకసారి కలుద్దామా? ఓ నో సిరి, చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ ఓపెన్ చేయడం నాకిష్టం ఉండదు. ఆ, నీ ఫేస్బుక్లో రమ్య అనే అమ్మాయి ఫోటో చూశాను. షీఈ్ వెరీ బ్యూటిఫుల్. తన నెంబర్ ఇవ్వచ్చు కదా? వాట్, తనకి మ్యారేజ్ అయిందా? అయితే ఏంటి, నేనేం తన్ని పెళ్లి చేసుకుంటానన్నట్లేదుగా. జస్ట్ 1 నైట్ కంపెనీ అంతే. తనని నాకు పరిచయం చేయి. తన ఫోటో చూసినప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. మై హార్ట్ ఈజ్ వెరీ బిగ్. నేను అందరినీ ప్రేమిస్తాను. నీ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేయి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బేబీ, లవ్ యూ. వీడికి అమ్మాయిల పిచ్చి విపరీతంగా ఉన్నట్టుంది. అయినా వాడి పర్సనల్ గురించి మనకెందుకులే. ఏదో మాట్లాడాలన్నావు ఏంటి త్రిదేవ్? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటది? మా మావయ్య కోదండరామయ్య కంపెనీ బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పాడు. ఆ కంపెనీకి ఇప్పుడు ఎండీని నేనే. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నా భార్య ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టింది, కానీ తను కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. అందుకే మా మావయ్య నాకు అప్పగించారు. ఈ గుడ్ న్యూస్ నీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నీకిప్పుడు ఆ కంపెనీలో పెద్ద పొజిషన్లో జాబ్ కావాలన్నా నేను ఇవ్వగలను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. నో త్రిదేవ్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా నేను పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది, అదింకా చేయలేదు. ఆ పని కంప్లీట్ చేయడం కోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? ఏంటది? నీకేమన్నా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. నో థ్యాంక్స్, అది నేను మాత్రమే చేయగలను. ఆ పని పూర్తయ్యాక నీకు చెప్తాను. నిజం చెప్పాలంటే అది సక్సెస్ అయితే నేను చెప్పకుండానే నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అవునా? అదంత పెద్ద పనా? అది అలాంటిదే అనుకో. నువ్వు కంపెనీ ఎండీవైనా ఏం లాభం చెప్పు. త్వరలోనే నువ్వు జైలుకి వెళ్తావు కదా. పాపం, ఆ విషయం తెలియక చాలా సంతోషంగా ఉన్నావు. వేటగాడిని ఎదురుగా పెట్టుకుని ఆనందంతో గంతులేస్తున్న లేడి పిల్లలా ఉంది నీ పరిస్థితి. ఏదైనా ఆర్డర్ ఇద్దామా? అలాగే. వెయిటర్, ఇదో కొత్త నాటకమా? ఇంకొక మాట, నా అల్లుడు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా అల్లుడు బంగారు. పైన ఉన్న ఆ దేవుడే వచ్చి నా అల్లుడు చెడ్డవాడని చెప్పినా? దేవుడి మాట కూడా నేను విన. శ్రీవల్లి, ఎందుకు బాధపడుతున్నావమ్మా? మీ నాన్నగారు అన్నది నిజమే కదా. ఆయన నీ మంచి కోసమే చెప్తున్నారు. ఆయన మాట వింటే నీ జీవితమే బాగుంటుంది కదా. బంగారం లాంటి కాపురంలో నీ అంతటా నువ్వే నిప్పులు పోసుకుంటున్నావమ్మా. తండ్రిని ఎదిరించావు, వ్యతిరేకించావు. ఆయన్ని కాదు అనుకుంటున్నావు, భర్తని కూడా కాదు అనుకుంటే ఎలా బ్రతుకుతావు? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటమ్మా? నేను నాన్నని కాదనుకోలేదు. ఆయన నన్ను అర్థం చేసుకోకుండా నాతో మాట్లాడను అంటున్నారు. కానీ త్రిదేవ్ని మాత్రం ఖచ్చితంగా వద్దని చెప్తాను. అతను
అతనికి ఎంత దూరం అయితే అంత మంచిది అనుకుంటున్నాను శ్రీవల్లి. అవునమ్మా, అలాంటి వాడితో కలిసి ఉండటం కన్నా విడిపోయి ఒంటరిగా బతకడం నయం. తప్పు శ్రీవల్లి, పొరపాటును కూడా అలా మాట్లాడుకు. భర్తకు దూరం అయితే ఎంత నరకం అనుభవించాలో ఆ పాత అనుభవించినా నాకు తెలుసు. సమాజంలో భర్తను విడిచిపెట్టిన ఆడదానికి రెస్పెక్ట్ ఉండదు. కనీసం ఒక సాటి మనిషిగా కూడా చూడరు. నీ చిన్నప్పటి నుంచి నేను మీ నాన్నకి దూరంగా ఉండటం వల్ల ఎన్ని అవమానాలు పడ్డానో నీకు తెలుసు కదా. కొన్ని సంఘటనలు నువ్వే ప్రత్యక్షంగా చూసావు. తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో శుభకార్యాలకి, ఫంక్షన్స్కి కూడా నన్ను పిలవాలంటే ఆలోచించేవాళ్ళు. నీకలాంటి జీవితం వద్దమ్మా. నా మాట విను, జరిగిందేదో జరిగిపోయింది. అల్లుడు గారితో కలిసి ఉండాలని అనుకో, కలిసే ఉండు. త్రిదేవ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. అతను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాకు బాగా తెలుసు. నువ్వతన్ని కోర్టుకి లాగి అవమానించినా కూడా నీ మీద కోపం లేదు, నిన్నొక్క మాట అనలేదు. అంత మంచి భర్త నీకున్నందుకు నువ్వు సంతోషించాలి. అయ్యో దేవుడా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అతనిది ప్రేమ కాదమ్మా, నటన, నటన, నటన. ఒక పథకం ప్రకారం అతను చేస్తున్న మోసం, మోసం, మోసం. మంచి వాడిగా నటిస్తూ మిమ్మల్ని అందరినీ మాయ చేస్తున్నాడు. శ్రీవల్లి, ఇక చాలా ఆపు. నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ ప్రాణాలు కాపాడటం కోసం నీ మెళ్ళో తాళి కట్టి నీకు పునర్జన్మనిచ్చిన దేవుడు త్రిదేవ్. ఈ ఇంటి కల్లుడైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన గురించే ఆలోచించాడు, మన కోసం ఎన్నో చేశాడు. అలాంటి వాడి మీద లేనిపోని అబద్ధాలు చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చింది? అసలు మీకు ఏం చెప్పి నమ్మించాలి? ఈరోజు నేను మీకు ఏం చెప్పినా కూడా అది మీకు అబద్ధంలాగే అనిపిస్తుందమ్మా. అతని దుర్మార్గాన్ని నిరూపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను. ఎంతకాలం నీ ఆరోగ్యం గురించి ఆలోచించి నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని భయపడి, నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారో అని ఆలోచించి మీకేం చెప్పలేక ఉండిపోయాను. అన్ని నాలోనే దాచుకుని కుమిలిపోయాను. తీరా ఇప్పుడు చెప్తుంటే అవన్నీ నేను కల్పించిన అబద్ధాలుగా మీరు భావిస్తున్నారు. చూడమ్మా శ్రీవల్లి, నీ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని ఉంటే మీ నాన్నగారిని అడుగు. అంతేగాని త్రిదేవ్ మీద నిందలు వేకు. మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వొకసారి సైకియాట్రిస్ట్కి చూపించుకుంటే మంచిది, మంచిది. నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కళ్ళు కూడా అనుకోలేదమ్మా. నా తల్లిదండ్రులే నన్ను ఒక పిచ్చిదాల్లో చూస్తున్నారు. నా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు, నమ్మట్లేదు. ఇంతకంటే శిక్ష నాకు ఇంకేముంటుంది? పాతిక సంవత్సరాలుగా నన్ను చూస్తున్నావు కదా, నా గురించి నీకు తెలియదమ్మా. ఈర్ష్యతో అధికారం కోసం నేను అబద్ధాలాడతానా? నా కళ్ళనుగా చూసి చెప్పు. వదిలేమ్మా, మీరెవ్వరూ నన్ను నమ్మొద్దు. మీ దృష్టిలో నేను ఒక పిచ్చిదాన్ని, నేను చెప్పేవన్నీ అబద్ధాలు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండమ్మా, నిజ నిప్పు లాంటిది అంటారు కదా, అది ఈ రోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. అప్పుడు నేను చెప్పింది నిజమని మీకు అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా బాధపడతారు. అనవసరంగా లడ్డూని జైలుకి పంపించాలి అని నాన్నగారు కూడా ఫీల్ అవుతారు.
కానీ ఒక్క విషయంలో మాత్రం నా అభిప్రాయం మారదమ్మా. లడ్డు మా హత్య చేయలేదు, చేయలేదు, చేయలేదు. చేసిన తీక్షణమైన చూపులతో, ఎవ్వరికీ తలవంచని యాటిట్యూడ్తో, అందరినీ శాసించే ధీరవనిత శ్రీ శ్రీ శ్రీమతి శ్రీవల్లి గారు పాపం బేలగా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టున్నారుగా. మనసులో ఉన్న ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక, చెప్పినా వినేవాళ్ళు లేక, మనస్ఫూర్తిగా ఏడుద్దామన్నా కన్నీళ్లు రాక దీనంగా ఉన్నారు. ఏంటా చూపు, కొంపదీసి శపించేస్తావా ఏంటి? చూడ్డం తప్ప ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. చూసావా నా పవర్? సిచ్యువేషన్స్ని ఊహించినంత స్పీడ్గా ఎలా మలుపులు తిప్పాను? నేను ఎప్పుడు అంతే శ్రీవల్లి, చాలా స్మార్ట్గా ఆలోచిస్తాను. నన్ను ఎవరు టచ్ చేయకుండా సేఫ్గా ఉండేలా చూసుకుంటాను. నేను ఎవరినైనా మానిపులేట్ చేయగలను, అదే నా స్ట్రెంగ్త్. కానీ నన్ను మానిపులేట్ చేయలేవు. నిజమే, అది నేను ఒప్పుకునే తీరాలి. నిన్ను మానిపులేట్ చేయటం, మోసం చేయటం కష్టమే శ్రీవల్లి. యువర్ స్మార్ట్, కానీ ఏంటి లాభం? నువ్వొక సెంటిమెంటల్ ఫూల్వి. నన్ను డ్రింకర్ని చేసి, నీ డ్రైవర్ని చేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిచేద్దామనుకున్నావు కదా. కానీ ఇప్పుడు చూసావా, నువ్వు నా చేతిలో ఆటబొమ్మవైపోయావు. కోదండరామయ్య కంపెనీ ఎండి శ్రీవల్లి గారు ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్ శ్రీవల్లి అయింది. ఇది నీ బ్యాడ్ టైం వల్ల అయిందనుకోకు. నేనే నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చానని గుర్తుపెట్టుకో. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను శ్రీవల్లి. ఇప్పుడు మీ నాన్న నిన్ను ద్వేషించుకునేలా చేశాను. అవసరం అనుకుంటే మీ అమ్మ కూడా నిన్ను అసహించుకునేలా చేయగలను. అదే నా టాలెంట్. నా టాలెంట్ నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదు. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ముందుంది. అది చూస్తే నువ్వు తట్టుకోలేవు, అల్లాడిపోతావు. టైం వచ్చినప్పుడు చూపిస్తాను. త్రిదేవ్, పురాణాల్లో చాలా మంది రాక్షసులు ఇక తమకి తిరుగులేదని ఇలాగే విరవీగారు. చివరికి దిక్కులేని చావుచొచ్చారు. ఫ్యూచర్లో నీ పరిస్థితి కూడా అదే. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఎగిరెగిరి పడుతూ ఉండు. సబాష్, ఈ పరిస్థితుల్లో కూడా నీ పొగరు, యాటిట్యూడ్ అస్సలు తగ్గలేదు. నీలో నాకు నచ్చేది ఇదే. కానీ నీ యాటిట్యూడ్ పొగరు నా దగ్గర చూపించకు. నోరు మూసుకొని సైలెంట్గా ఒక పక్కన పడుండు. నేను చేసే పనులకి ఇక నుంచి నాకు అడ్డం రాకుండా మౌనంగా చూస్తూనే ఉండు. అప్పుడు నేను కూడా నిన్ను ఏమీ చేయకుండా నా పని నేను చేసుకుంటాను. మర్చిపోయాను, చేతి ఖర్చులకు కూడా ఇప్పుడు నీ దగ్గర డబ్బులుండవు కదా. కావాలంటే నన్ను అడుగు, నేనిస్తాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నాకు చెప్పు, నేను చేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, కంపెనీకి సంబంధించిన విషయాల్లో నువ్వస్సలు కల్పించుకోకు. నేను కల్పించుకోకుండా ఉంటే కంపెనీ షేర్స్ నమ్మేసుకుని యుఎస్ వెళ్ళిపోతావా? నేను అది జరగనిస్తాననుకుంటున్నావా? ఏంటి, ఇంత జరిగా కూడా ఇంకా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? చూడు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు నా మాట వినడం చాలా మంచిది. లేకపోతే తర్వాత నేను చేసే పనులకి నువ్వు చాలా బాధపడతావు. ఇప్పుడు ఇంట్లో నా భార్యగా నీకంటూ ఒక స్థానం ఉంది. కానీ నేను తలుచుకుంటే నీకు ఆ స్థానం కూడా లేకుండా చేస్తాను. కాబట్టి నీ భార్య స్థానాన్ని కాపాడుకో, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు?
చక్కగా నాకు ఇష్టమైన వంటలు చేస్తూ నన్ను హ్యాపీగా చూసుకో. అప్పుడు నీ కడుపు పండుతుంది, నీ కాపురం బాగుంటుంది, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. లేకపోతే యూ హ్యావ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. ఆలోచించుకో మిస్టర్ త్రిదేవ్. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేయలేకపోవచ్చు, కానీ నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఊహించని విధంగా నా చేతుల్లోనే శిక్ష పడుతుంది. ధర్మం న్యాయం గెలవటం లేటవచ్చు, కానీ ఓడిపోవటం మాత్రం ఎప్పటికీ జరగదు. ఆ దేవుడు నువ్వు చేసే పాపాలన్నింటినీ చూస్తూనే ఉంటాడు. త్వరలోనే నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యాన్. ఏంటి, అమెరికా నుండి ఇండియా వెళ్ళాక ఫోన్ చేయడం మానేశావు? సారీ మై ఫ్రెండ్, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పనుల్లో పడి మర్చిపోయాను. ఇంతకీ అమెరికా ఎప్పుడు వస్తున్నావు? మా మామయ్య కంపెనీ బాధ్యతలని నాకు అప్పగించాడ్రా, తొందరలో కంపెనీ మొత్తాన్ని అమ్మేస్తాను, వేల కోట్లకి అధిపతినవుతాను. అమెరికాలో హాస్పిటల్ ఏదైనా అమ్ముతారేమో కనుక్కో, లేదా హాస్పిటల్ కట్టడానికి మంచి ప్లేస్ చూడు. మనమే ఓన్గా హాస్పిటల్ స్టార్ట్ చేద్దాం. అలాగే చూద్దాం. అక్కడ నీకేం ప్రాబ్లం రాలేదుగా? ప్రాబ్లం ఏమొస్తుందిరా, ఐఆమ్ హ్యాపీ. ఇక్కడ అందరూ నా కంట్రోల్లోనే ఉన్నారు. అయినా నువ్వేంట్రా, నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తుంటే ప్రాబ్లం గురించి అడుగుతున్నావు? ఏమైంది? నాకు ఇంటర్పోల్లో ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం నీకు తెలుసు కదా? అవును తెలుసు. వాడు నీ గురించి ఒక విషయం చెప్పాడు. ఏంటది? ఇక్కడ పోలీస్ ఆఫీసర్ నీ కేసుని రీఓపెన్ చేస్తే నువ్వు నేరం చేశావనడానికి ఎవిడెన్స్ కూడా దొరికిందంట. అయితే ఇప్పట్లో అమెరికాకి రావద్దంటావు, అంతే కదా? రాన్లే, వేరే దేశం వెళ్ళిపోదాం. నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పాల్సింది ఇంకా ఉందా? అయితే చెప్పరా. ఇక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్పోల్ సాయంతో నిన్ను అరెస్ట్ చేయడానికి ఇండియాకు వచ్చాడంట. ఏమంటున్నారా నువ్వు? అవును త్రిదేవ్, ఇండియాకు వచ్చి కూడా చాలా రోజులైందంట. నిన్ను అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆర్డర్స్ వచ్చిన వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకొచ్చి ఇక్కడే అమెరికా జైల్లో వేస్తారంట. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు. ఓ మై గాడ్, సమయానికి ఫోన్ చేసి మంచి పని చేశావు. అలాగే ఉంటానులే, కానీ ఆ ఆఫీసర్ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? అతని ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను, ఒకసారి చూసి చెక్ చేసుకో. సరే, తొందరగా ఫోటో పెట్రా. ఏంటో, అంతా నాకు అనుకూలంగా ఉందని సంతోషపడే టైంలో ఇలా జరుగుతుందేంటి? త్రిదేవ్, నిన్ను అరెస్ట్ చేయమని ఇప్పుడే మా పై ఆఫీసర్ నుంచి మెసేజ్ వచ్చింది. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నా. నీ గురించి నా ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయింది. నువ్వు నేరం చేశావనడానికి తగిన ఎవిడెన్స్ కూడా ఉంది. ఇక నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నేను ఏం చేస్తానని అడిగావు కదా, ఈరోజు నా జాబ్ ఏంటో, ఏం చేస్తుంటానో నీకు తెలిసిపోతుంది. అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేశానో కూడా ఈరోజు నీకు తెలుస్తుంది. త్రిదేవ్ ఇప్పుడు పెద్ద కంపెనీ ఎండి అని చెప్పాడు. ముందు అతనుండే ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసులు నాకు అందుబాటులో ఉండమని చెప్పాలి. ఎస్. హలో. హలో, పంజాగుట్ట ఎస్ఐ మనోజ్ కుమార్ గారు నేను మాట్లాడేది. అవును, మీరెవరు? నేను ఇంటర్పోల్ ఆఫీసర్ జాక్ని మాట్లాడుతున్నాను. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నా గురించి మీకు కమిషనర్ గారు చెప్పే ఉంటారు కదా? చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు నేను ఆ క్రిమినల్ని అరెస్ట్ చేయబోతున్నాను. మీరు నాకు అందుబాటులో ఉండాలి. అలాగే సార్. మమ్మల్ని ఎక్కడికి రమ్మంటారు? అతను ఉన్నది మీ ఏరియాలోనే. మా ఏరియాలోనా? అవును, అతను చాలా ఇంటెలిజెంట్, అంతేకాకుండా పవర్ఫుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. ఎందుకైనా మంచిది, మీరంతా మఫ్టీలో బయలుదేరండి.
ఈలోపు నేను క్రిమినల్ ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ మీకు అప్డేట్ చేస్తాను. అలాగే సార్. వన్స్ నేను రీచ్ అయ్యాక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి అలర్ట్గా ఉండండి. క్రిమినల్ నన్ను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తే మీరు ఈజీగా అతన్ని పట్టుకోవచ్చు. అలాగే సార్. వెంటనే స్టార్ట్ అవ్వండి. త్రిదేవ్, ఈరోజు నిన్ను అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లి జైల్లో వేస్తాను, నాకు ప్రమోషన్ వస్తుంది. త్రిదేవ్, మొత్తం కొలాప్స్ అయిపోయింది. వీడు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నాడు.